ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఉన్నాండి. ఆ వ్యక్తి తెలంగాణలో ఎప్పుడు కంట్రోవర్సీ. ఒక్కసారి మాట్లాడంటే తూట దిగాల్సిందే. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నాడు. కష్టాలలో సుఖాలలో భాగం పంచుకునే వ్యక్తి గువ్వల బాలరాజు గారు. వ్యక్తిత్వం లాంటి వ్యక్తి, ఎడ్యుకేటెడ్ వ్యక్తి గువ్వల బాలరాజు. మళ్ళీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారే వస్తారు. గువ్వల బాలరాజు గారు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? నేను కొట్టింది ఒక గువ్వల బాలరాజు గారు అనగానే దూకుడు స్వభావం. ఆ దూకుడు స్వభావం లాభమా నష్టమా? అది మీరు అనలైజ్ చేయాలి, కానీ నాకైతే అది వెపన్. గువ్వల బాలరాజు వెంట ఉండేవాళ్ళు కార్యకర్తలు కాదు, గుండాలు అని చెప్పేస్తాను. మీరు ఒక ఎమ్మెల్యే రాజ్యాంగ పరంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి, అన్ని సందర్భాల్లో దూకుడు అవసరమా? కొన్ని వీడియోలు, కొన్ని సాక్ష్యాలు, కొంతమంది చిట్ట గువ్వల బాలరాజు చేతిలో ఉంది. మతతత్వం, మత విద్వేషాలు లేకుంటే అల్లర్లు సృష్టించి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు కూడా పార్టీలకు ప్రతినిధులుగా ఉండడం, ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తట్టుకోలేదనేది మాత్రం నా విశ్వాసం. ఈ దళిత బంధు చుట్టూ తెలంగాణలో రాజకీయాలు తిరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకు? దళిత వ్యతిరేకులు కాబట్టి తిప్పుతూ ఉంటారు దీన్ని. దళిత బంధు, దళితులు, దళితుల కమిట్మెంట్ ఏంది, దళిత సత్తా ఏందో. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాన్ని తెర లేపకుండా ఒక హుజూరాబాద్ ఎలక్షన్లోనే దాన్ని ఎందుకు కార్యరూపం దాల్చింది? మీరేమంటారు ఇప్పుడు? కానీ అభివృద్ధి గురించి మాత్రం ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం బాలరాజు గారికి ఎక్కడ గెస్ట్ హౌస్ ఉందంట, అక్కడికి తీసుకెళ్ళి లెక్కలు సరి చూస్తారు అని చెప్పేసి ఒక మాట కూడా కొంతమంది అంటం జరిగింది. నిజంగా గెస్ట్ హౌస్ అనేది ఉందా, లేదా అలాంటి లెక్కలు ఏమైనా చూస్తారా? మీకు ఇక్కడ కనిపించింది? ఏ సందర్భాల్లో కనిపించింది? మాట్లాడే విధానం కావచ్చు. ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడిందంట, వీళ్ళ భయ బెదిరింపులకో లేకుంటే వాళ్ళ ట్రోల్స్కో భయపడేటోని కాదు. భయం అనేది నా రక్తంలో లేదు. గెలిచిండో తర్వాత పార్టీ ఆఫీస్ పోయినా ఏడిపోయినా కానీ నువ్వు ఓవర్ అన్నట్టు చూసిండు. ఎమ్మెల్యే బాలరాజు కాలం చెల్లింది ఇక్కడ. బీఎస్పీ పార్టీ దూసుకొస్తుంది తెలంగాణలో. అది ఎంతవరకు దూసుకొచ్చిందో నాకైతే కనిపించలే. కనిపించినప్పుడు నేను ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వ్యక్తిని, అందుకే నా జోలికి ఎవరికి వచ్చిన ఖబర్దార్ అనే ఒక భయం ఏమైనా పెట్టారంటారా? కానీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ జైలుకు పోవచ్చు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో మీరు అన్నారు. దమ్ముంటే అలా బాగా వేసైనా నన్ను ఓడించమనండి. ఆయన అన్నాడు కదా పనికిరాని మాటలు, అప్పుడు మాట్లాడిండు కదా కోడంగల్లో. ఆయన దమ్ముండి నన్ను ఓడిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను.